పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై నెల్లూరు సిటీలోని యనమలవారి దిన్నెలో సిటీ నాయకుడు సుజయ్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులు కార్యకర్తలు దాదాపు 100 మంది యువత జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ యువతకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ మాట్లాడుతూ జనసేన విధి విధానాలు నచ్చి ఇంతమంది యువత పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలని జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం కూడా అదేనని అన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం స్థాపించి ప్రజా సమస్యలు తీరుస్తామని అన్నారు. ఒక నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని, అటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణే అని అన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేదు, అదే విధంగా శాండ్ సిమెంట్ ఈ కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి. ఎవరు ప్రజలు ఎవరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. అసలు ఆ బతుకు భారం అయిపోయింది, నరక యాతను అనుభవిస్తున్నారు. ఈవెన్ రోడ్లు కూడా చాలా దుస్థితి పరిస్థితి ఉంది, అది కూడా మనం చాలాసార్లు చెప్పున్నాము. సెప్టెంబర్ 2-3 ఈ రోడ్ల మీద కూడా మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా నెల రోజులు గడువు ఇచ్చాము మనము, ఈ లక్షలాది ఫోటోలు కూడా పెట్టున్నాము ఈ సెప్టెంబర్ 2-3 చేసిన కార్యక్రమంలో. ఎక్కడ చూసినా గోతులున్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మీద ప్రభుత్వానికి ఒక నెల రోజులు సమయం ఇచ్చి దీన్ని బాగు చేయమన్నాము, కానీ ఎక్కడ స్పందించలేదు. మనం ఎక్కడైతే కార్యక్రమం చేస్తామన్నామో అక్కడ తూతు మంత్రంగానే కొద్దిగా పూడికలు చేశారు, కానీ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అక్టోబర్ 2 కూడా మనము ఈ శ్రమదానం కార్యక్రమం చేశాము, అనేక రోడ్లలో మనము పూడికలు పూడ్చి ఎంతో సహాయం చేశాము. ఎక్కడైనా జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యల మీద పోరాడుతూనే ఉంటది. రాబోయే రోజుల్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, 2024లో ప్రభుత్వం మారిపోతుంది, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల్ని అన్ని తీరుస్తుంది, ప్రతి ఒక్కరికి సమన్వయ న్యాయం చేసేటట్టు కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు. మనం కూడా ఆలోచించాలి, మనం ఎన్నుకునే నాయకుడు మంచి నాయకుడు అయితే ప్రతి ఒక్కరు 10 మంది కోసం ఆలోచించి పనిచేస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీరందరూ జనసేన పార్టీ కోసం కృషి చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పరిస్థితులు బాగాలేవు, పెన్షన్లు తీసేస్తున్నారు, రేషన్ కార్డులు తీసేస్తున్నారు, ఎక్కడ ఇంతమంది యువకులు ఉన్నారు, ఎక్కడ ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు రావటం లేదు. తప్పకుండా ఆలోచించి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ నుంచి ప్రజల సమస్యల మీద పోరాడేటట్టు కూడా కోరుకుంటున్నాను. జై హింద్.